అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 20,000 రూపాయల లోపు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులందరికీ చెల్లింపులు చేస్తానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ లో 1150 కోట్లు కేటాయించింది కానీ 10,000 రూపాయల లోపు వారికి కొంతమందికి మాత్రమే చెల్లించి ఇంకా చాలా మందికి చెల్లించలేదని ఆంధ్రప్రదేశ్ అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు ఆరోపించారు. ఒంగోలులోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఈ సందర్భంగా 48 గంటల దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో పాలకుల నిర్లక్ష్యం, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 20,000 లోపు చెల్లిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం 19 నెలలు గడుస్తున్న 10,000 రూపాయలు వారికే పూర్తిగా చెల్లింపులు చేయలేదని, ఇక 20,000 రూపాయలు ఆ పైన చెల్లింపుల గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారని తిరుపతిరావు అన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ సమస్యల్ని సత్వరమే పరిష్కారం చేయమని ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన చేస్తూ 48 గంటల దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు ఒంగోలులోని ఈ సిపిఐ పార్టీ ఆఫీసులో మేము చేయడం జరుగుతూ ఉంది. మా డిమాండ్లు ముఖ్యంగా గతంలో ఒక 5-6 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి సమస్యను అంటనే పెండింగ్లో పెడితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 3 నెలల్లో నేను 20,000 రూపాయల లోపల ఉన్నటువంటి బాధితులకు న్యాయం చేస్తానని చెప్పారు. చెప్పడమే కాకుండా 1,150 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. మొదటి విడతగా 10,000 రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను డబ్బులు వేస్తున్నానని నవంబర్లో చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఇంకా 20,000 మంది 10,000 రూపాయలు రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వెంటనే చెల్లించాలని, అదేవిధంగా నేను 19వ తేదీ నాడు ఈ సంవత్సరం డిసెంబర్లో మీకు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని చెప్పారు. ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే 3 నెలల్లోనే 20,000 రూపాయల బాధితులకు న్యాయం చేస్తానని చెప్పారు. ఇప్పుడు 19 నెలలకు వెళ్తూ ఉంది. మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుందంటే 19 నెలలు అంటే ఇంకా కూడా చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి వీలున్నంత త్వరలో ఆ 20,000 రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్ళకి డిసెంబర్ దాకా కాకుండా ఒక 2 నెలల్లోనే ఆ డబ్బులు ఇప్పించవలసిందిగా కూడా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తాం. అదే తిరిగి వస్తాయని చెప్పి ఆశించిన వాళ్ళకి ఆశాభంగమైంది. కంపెనీ యాజమాన్యం మోసం చేసింది. ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో కలిసినప్పటికీ సమస్య పరిష్కారానికి మాత్రం ఆచరణలో చర్యలు ఏమీ తీసుకున్న పరిస్థితి లేదు. కొత్త ప్రభుత్వం అయినా ఈ చర్య తీసుకొని డబ్బులు చెల్లిస్తారని చెప్పి ఆశించడం జరిగింది. 3 నెలల లోపల చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇవ్వటం కూడా జరిగింది. సరే, అనేక కారణాలు ఏమైనప్పటికీ 10,000 లోపులకి కొంతమందికి ఇచ్చారు, ఇంకా కొంతమందికి రావాల్సిన పరిస్థితి ఉంది. మరి 20,000 లోపులకి డిసెంబర్లో ఇస్తామని అంటున్నారు. 2 ఇంకొక 6 నెలలు 7 నెలలు టైం ఉంది. 7 సంవత్సరాలు ఎదురు చూసే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను కనుక పరిగణలోకి తీసుకున్నట్టయితే మిగతా సమస్యల కన్నా ఇది తీవ్రమైన సమస్య అనేది మేము భావిస్తూ ఉన్నాం.